జబర్దస్త్ కి ఎన్నో బిస్కెట్లు ఇచ్చా, మరి ఎక్స్ట్రా జబర్దస్త్ కి బిస్కెట్లు ఇవ్వకపోతే లావ్ అయిపోతారు అంటూ స్కిట్ మొదలు పెట్టిన మన ఆర్పీకి ఒక ప్రాబ్లం ఎదురైందంట. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పీ అలాంగ్ విత్ దిస్ టీమ్. ఈ స్కిట్ లో దయచేసి అపశకును మాత్రం జరగకూడదు. నేను స్కిట్ మొదలు పెడుతున్నాను. అదేటన్నా, అపశకును ఉండకూడదు అంటే మళ్ళీ నువ్వే స్కిట్ స్టార్ట్ చేస్తా అంటున్నా. నీ కాలు పట్టుకుంటా, అపశకును అపశృతి లేకుండా చెయ్యి ఈ స్కిట్ మనం బాగుగొట్టాలి. ఎలా ఉంది పోటీ? చాలా గట్టిగా ఉంది. ఆర్పీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఆర్పీ ఎయిర్పోర్ట్, ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎయిర్పోర్ట్. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఒక రోజు నాగబాబు గారు నా ఎయిర్పోర్ట్ కు వచ్చి ఫ్లైట్ లో కూర్చున్నారు. ఆ విషయం గమనించినటువంటి పైలట్ చప్పా పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి వాడి కాలర్ పట్టుకుని వెళ్ళదీశాను. గురువు గారు అక్కడ వెయిట్ చేస్తుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? అందరినీ ముందుండి నడిపించి ఆయన్ని నేను ముందుండి నడిపించడం సమంజసమేనా అన్నాడు. ఆడ మాట నచ్చి నేను ఒక బిస్కెట్ వాడి చెవులో పెట్టి పంపించేశాను, అంతే. ఆ తర్వాత పైలట్ లేకుండానే ఫ్లైట్ గాల్లోకి ఎగరడం మొదలెట్టింది. అది గమనించిన నాగబాబు గారు పైలట్ లేకుండానే ఫ్లైట్ గాల్లోకి పైకి ఎలా వచ్చింది అన్నారు. సార్, మీ వాళ్ళు ఎంతో మంది పైకి వచ్చారు, ఆఫ్టర్ ఆల్ ఫ్లైట్ పైకి రాదా అన్నాను. ఆ తర్వాత ఒక రోజు రోజా గారు నా ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఆవిడ అలా వచ్చిందో లేదో మా పోలీసులు ఆవిడ అరెస్ట్ చేసి అదుపులో పెట్టారు. ఏమర్పి, నేనేం తప్పు చేశాను, ఎందుకు అరెస్ట్ చేశారు అన్నారు. మేడం, మీరు ముత్యాలను స్మగ్లింగ్ చేస్తున్నారు, అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేశారన్నారు. అదేంటర్పి, నేను మీ ముందే ఉన్నాను కదా, నేనెప్పుడు ముత్యాలు స్మగ్లింగ్ చేశాను అన్నది. మేడం, ఇందాక ఎయిర్పోర్ట్ కు రాగానే నన్ను చూసి మీరు నవ్వారు, అప్పుడు ముత్యాలు రాలేయి, మా వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేశారు అన్నాను. ఒక రోజు విషయం తెలియక నవ్వుతుంది. ఇంకా తెలియదు. ఒక రోజు రష్మి గారు నా ఎయిర్పోర్ట్ కు వచ్చారు. వచ్చి విమానం ఎక్కుతుంటే బాధపడుతుంది. ఎక్కొచ్చు కదా విమానం అంటే, ఈ విమానం ఒక్కసారిగా సముద్రంలో కొప్పుకూలిపోతే అందరూ మునిగిపోతారనింది. లేదు, నువ్వు ఒక్కదాని మీద తేలిపోతావు అన్న. అది ఎలా అర్పింది? నువ్వు యాంకరింగ్ లోనే తేలిపోయావు. ఆఫ్టర్ సముద్రంలో తేలడం పెద్ద విషయమా అన్న. ఏంటో అమ్మాయి, దాని కూడా బిస్కెట్ అనుకుని సముద్రం నీళ్లు ఎత్తుకున్నట్టే పోయిందంటే. నాకు స్విమ్మింగ్ వచ్చులే. ఎయిర్పోర్ట్ లో ఉండేటువంటి బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం తెలియజేస్తూ నా అసిస్టెంట్ వస్తాను. ధన్యవాదాలు సార్. తొందరగా రండి సార్, ఇమిగ్రేషన్ దగ్గర జనాలు వెయిటింగ్. ఈ జలుబు ఒకటి, తొందరగా రండి సార్, ఇమిగ్రేషన్ దగ్గర జనాలు వెయిట్ చేస్తున్నారు. ఏంది అలా చూస్తున్నావు? తుమ్మితే ఎట్లా? నువ్వేం చేసావురా? తుమ్మాను. తుమ్మడం అంటే ఏంట్రా? అపశకును. బాహుబలి కోసం మహేష్మసి సామ్రాజ్యం ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాయి. ఊపిరి పీల్చుకో, 7 మార్కులు వచ్చేస్తున్నాడు ఆర్పి, వచ్చేస్తున్నాడు ఆర్పి. నేను స్కిట్ చేయండి. ఆర్పీ కర్రీ పాయింట్, ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఒక రాజు నాగబాబు గారు తనయుడు వరుణ్ బాబు దగ్గరకు వచ్చారు. ఏం వరుణ్ బాబు ఇలా వచ్చావన్నాను. మా నాన్న నాగబాబు గారు మాకు చెప్పకుండా బయట ఫుడ్ తింటున్నారు, కాస్త కనిపెట్టి సీక్రెట్ గా దాన్ని నాకు వండి పెడతావా అన్నారు. మీ నాన్నగారు బయట ఫుడ్ తింటారు, హోమ్లీ ఫుడ్ తింటారు అన్నాను. మరి నేను అదే తింటున్నాను కదా, అందులో మా నాన్న నాగబాబు గారు నేను ఎందుకు డామినేట్ చేయలేకపోతున్నాను అన్నాడు. చూడు వరుణ్ బాబు, అందం తింటే వచ్చేది కాదు, రాసుంటే వచ్చేది అన్నాను. అయినా మనుషులు రెండు రకాలు రా, 10 రకాలు తినేవాళ్ళు, 10 మందికి పెట్టి తినేవాళ్ళు. మా నాన్న నాగబాబు గారు రెండో రకం రా. మీరు మొదటి రకం కదా సార్, నీకు ఎలా తెలుసు? తెలుస్తుంది. అందరూ తినే ఫుడ్ లో క్యాలరీలు ఉంటారా, కానీ మా నాన్న నాగబాబు గారు తినే ఫుడ్ లో కలేజా ఉంటది. సూపర్. నువ్వు చేసే దానికన్నా బాగానే ఉంటది బో. ఆ తర్వాత ఒక రోజు రోజా గారు నా కర్రీ పాయింట్ కు వచ్చారు. వచ్చినాగానే బండ బూతులు తిడుతున్నారు. ఎందుకు నన్ను అలా తిడుతున్నారు అన్నాను. బిర్యానీలో నువ్వు ఎందుకు నా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కలుపుతున్నావు అన్నాను. మేడం, నేను మామూలు బిర్యానీ చేశాను, కస్టమర్లు మాత్రం దమ్ బిర్యానీ అడుతున్నారు. ఎక్కడైనా దమ్ము రావాలంటే మీరు ఉండాలి కదా మేడం, అందుకే కలిపాను అన్నాను. నీ
కూడా ఉంది. రెడీ రెడీ. నా కరీ పాయింట్ కి రష్మి గారు వచ్చారు. ఆవిడ అలా వస్తుందో లేదో ఈ మధ్యలో నా సాంబార్ లో బుద్ధింకి పడి గలగల కొట్టుకుంటా ఉంది. వెంటనే రష్మి, ఆర్పి సాంబార్ కడతావు అనేది షాక్. సాంబార్ లో బుద్ధింకి కొట్టుకుంటుంది కదా, నువ్వేంటి అలా అడిగా ఉన్నాను. చూడు ఆర్పి, బుద్ధింకి అంత ఇష్టంగా తాగుతుందంటే ఎంత టేస్టీగా ఉంది. నేను తాగాల్సిన అవసరం లేదా? నన్ను మిస్ అవ్వమంటావా? ఉండు కాదు, నాలుగు గంటలు కాబట్టి పేటిఎం లో 500 పంపిస్తానండి. సార్ వచ్చా సార్ ఆల్రెడీ. ఒక మేనేజర్ చెక్ పంపించాడా? అయ్యి ఉండొచ్చు. ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమానికి కర్రీ పాయింట్ లో వదిలేస్తూ ఇప్పుడు మా అసిస్టెంట్ వస్తాడు. సార్ కొబ్బరగడు కాల్ చేసిన ఇందాక, వాడికి అర్జెంట్ గా 10 ప్యాకెట్ల సాంబార్ కావాలట. అది కాకుండా ఏడిది బల్లా, అది కాకుండా వాడు ఏదో క్యాటరింగ్ బిజినెస్ కూడా పెట్టాడంట. అవి కూడా కావాలంటే మొత్తం క్యాటరింగ్ అంతా మనకే చూసుకోమంటున్నాడు. ఏమైంది అన్న, అలా చూస్తున్నావు? బల్లి ముందు నుంచి చూస్తే ఏమవుతుందిరా అంటే అపశకునం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ఫస్ట్ స్కిట్ ఎక్కడ చేస్తున్నావు? ఎక్స్ట్రా జబర్దస్త్. నేను చేయండి ఈ స్కిట్. అది కాదు అన్న, నేను చేయండి స్కిట్. రెండో స్కిట్ అన్న. ఇందాకేమో తుమ్మినావు, ఇప్పుడేమో బల్లి వచ్చి పడింది. ఆర్పి గారు, ఆ ఢిల్లీకి నేను ఫ్లైట్ టికెట్ తీసుకున్నాను, మీరు తొందరగా నాకు పాస్పోర్ట్ ఇచ్చేస్తే నేను ఢిల్లీ వెళ్ళిపోతానండి. ఆ స్కిట్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయిందిరా? ఎందుకు క్యాన్సిల్ చేస్తారు? ఆ గాడిది కూడా తుమ్మినాడు అపశకునం. ఎందుకు తుమ్మావు? ఆ మాత్రం బుద్ధుడు జరుగుతున్న స్కిట్ ఏంటో చెప్పండి. కర్రీ పాయింట్ మార్చేస్తా సార్. ఆర్పి మ్యూజియం ఇది ప్రపంచంలో నెంబర్ వన్ మ్యూజియం. ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఒకరోజు నాగబాబు గారు వచ్చారు. ఆయన వచ్చి రాగానే పెద్ద ఎత్తున నిలబెట్టుకున్న ఒక విగ్రహాన్ని చూశారు. ఆర్పి ఏంటి విగ్రహం అన్నారు. సార్ అది రోమ్ చక్రవర్తి విగ్రహము, ఆయన 13వ శతాబ్ద కాలంలో ఉన్నాడు. ఆ కాలంలో ఆయన మించినటువంటి ఆజానుబాహుడు, అందగాడు, బలశాలి ఎవరూ లేరు అన్నాను. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు, నీకు ఎలా తెలుసు ఆర్పి అన్నాడు. ఆ టైంలో మీరు ఇంకా పట్టలేదు కదా సార్ అన్నారు. ఆ తర్వాత ఒక రోజు రోజా గారు నా మ్యూజియం సెంటర్ కు వచ్చారు. వచ్చేరాగానే ఒక పటాన్ని చూసి షాక్ అయ్యి, ఆర్పి నిజంగా చెప్పు, ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన మహిళ ఈవిడే కదా అన్నది. మేడం మీ ముందున్నది పటం కాదు, నిజాం కాలం నాటి నిజమైన అర్థము. మీ అందాన్ని మీరే చూసుకున్నారు. ఆ తర్వాత రష్మి గారు నా మ్యూజియం కు వచ్చారు. ఆర్పి మ్యూజియం కి రాగానే హడావిడిగా ఎదుగుతూ ఉంది. వెళ్ళిపోయి మమ్మీ మమ్మీని చూసింది. ఏమైందమ్మా అన్నాను. ఇతను లారీ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు కదా అని ఎలా చెప్పగలుగుతున్నావు అన్న. బాడీ మొత్తం బ్యాండేజ్లు కట్టేస్తున్నాయి, అందులో లారీ నెంబర్ కింద రాస్తుంది BC 121 అని. ఆవిడ అలా పనిచేసి వెళ్ళిపోతుంది. రష్మి గారు, 3 పూట్ల అన్నం పెట్టి 30 రూపాయలు డబ్బులు ఇస్తాను, ఇక్కడే ఉండొచ్చు కదా అని. ఎందుకని అడిగింది? మీకు మించిన పురాతన వస్తువు ఈ మ్యూజియం లో లేదు, దయచేసి మీరు ఉండొచ్చు కదా అని అడిగాను అంతే. ఇక్కడ పురావస్తు అంటే రాకెట్ రాఘవే, ఆయన ఒప్పుకోడు మళ్ళీ. లేదు లేదండి, ఆయన ఆధార్ కార్డు కూడా ఈవిడితో మిలితమై ఉంది. ఇంతటితో బిస్కెట్ కార్యక్రమానికి సమాప్త తెలియజేస్తూ మా అసిస్టెంట్ వస్తాడు. ఈ స్కిట్ ఇప్పుడు బాగా చేస్తాం అంతే. తొందరగా రండి సార్, మ్యూజియం బయట జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు టికెట్లు కావాలని చెప్పేసి. తొందర రండి సార్, అక్కడ మ్యూజియం బయట జనాలు టికెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏమైందని అలా చూస్తున్నా? బ్లాక్ పిల్ల అలా వెళ్తే అశుభం కదా. ఏం చేస్తున్నావు రా? అరే ఆర్పి, నువ్వు భయపడద్దురా, పిల్లి భయపడాలి. నేను స్కిట్ చేయండి రా. అలాంటి రేట్ సార్, ఇప్పుడు 3వ స్కిట్ చేస్తున్నావు. సరిపో, ఏం చేయమంటారు అయితే? ఇప్పుడు నన్ను ఓటు మార్చో. ఏమంటే ఆర్పి గారు, నాకు ఒక చికెన్ కుర్మా, మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ అపోలో, ఫిష్ యశోద, ఫ్రాన్స్ కూడా నాకు కావాలండి. ఆ కర్రీ పాయింట్ స్కిట్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయిందిరా? అది కూడా క్యాన్సిల్ చేస్తారా? ఏమని బలి పడింది? కర్రీలో బలి పడిందా? కర్రీలో కదా, కళ్ళ ముందు పడింది. అపశకునం క్యాన్సిల్ చేశానంటే ఇప్పుడు జరుగుతున్న స్కిట్ మ్యూజియం 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 ఓకే. నన్ను ఏడు చేయమంటావు ఇప్పుడు? ఓటు మార్చో. మీ నేటివ్ ప్లేస్ కి వచ్చేసు. దీనికి బోర్డు అవసరం లేదు, మన కాంబినేషన్ అదిరిపోద్ది. సూపర్ ఆర్పి సూపర్, ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ జూర్ పార్క్. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. డాడీ, మీ వల్ల ఎంత మందికి లాభం వచ్చిందో లేదు కానీ నేను లాస్ అయిపోయానండి. ఒక రోజు నేను జూ పార్క్ దగ్గర సండే, జనాలు తొండోపు తొండాలుగా ఉన్నారు. నేను టోకన్ సిస్టమ్ పెట్టుకుని రెడీగా ఉన్నా. ఇంతలో ఎవడో వచ్చేసి, జూ నుంచి సింహం తప్పిపోయింది, పారిపోండి అన్నాడు. అప్పుడు నుంచి సింహం బయటికి రావడం ఏంటి, జనాలు పారిపోవడం ఏంటి అని అలా చూసా. నాగబాబు గారు టీ తాగుతూ వాకింగ్ చేసుకుంటూ అలా ముందుకు వస్తున్నారు. ఓహో, ఈ సింహమా? ఈ సింహానికి ఆ
తర్వాత ఒకసారి రోజా గారు నా జూ పార్క్ వచ్చారు. వాళ్ళ కూతురు తీసుకుని వచ్చారు. అమ్మాయి కాకలేస్తుంది, ఆవిడేమో అన్నం పెడుతున్నారు, ఆ అమ్మాయి మారం చేస్తుంది. రోజా గారు ఏమో అల్లారు ముద్దుగా తిను కొంచెం తిను, ఏ బేబీ తిను 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 అంటుంది. ఇంతలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. సార్ నేనేం తప్పు చేశాను? నువ్వు పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ కి అతీతంగా లేడీ పిల్లలు తీసుకొచ్చి జూ పార్క్ లో పెట్టావు, అందుకే నేను అరెస్ట్ చేస్తున్నావు అన్నారు. అది మామూలు లేడీ పిల్ల కూడా కాదు, జంగ్ చిక్కు చిక్కు జగ్. ఆ తర్వాత నేను కూడా వచ్చా. ఒకసారి రష్మి గారు నా జూ పార్క్ వచ్చారు. ఏమో ఆర్పి నాకు మొసలిని చూపిస్తావా అన్నారు. ఆ మాత్రం దానికి అడుక్కోవడం ఎందుకు, రా నెలలో చూడు అన్నాను. నీ ఫేస్ చూసిందా? ఆవిడ ప్రతిబింబాన్ని ఆవిడే చూసి నేను చూపించమని చెప్తే ముసలిని కాదు ముసలిని కాదు. ఆవిడ క్లారిటీకి ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టాలనిపించింది ఆవిడ అర్థం లేదు. ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం. మా అసిస్టెంట్ వస్తాడు. ఇప్పుడన్నా తొందరగా రండి సార్, జూ పార్క్ దగ్గర జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు సార్ టికెట్ల కోసం. అన్న తొందర రండి అన్న, జూ పార్క్ దగ్గర జనాలు వెయిట్ చేస్తున్నారు. ఏమైందన్నా? ఇప్పుడు ఏం వచ్చిందిరా కాకి? ఏ స్కిట్? అయితే ఫస్ట్ స్కిట్ ఎక్కడ చేస్తున్నాడు? ఎక్స్ట్రా జబర్దస్త్ పోటీ ఎలా ఉంది? గట్టిగా ఉంది. అలా చూసావు 7 మార్కులు కోట్లు ఏడుపుతో స్టార్ట్ అవుతున్నాయి. నాకు స్కిట్ వద్దు అన్నా. ఇప్పటికే చైడు అన్నా అక్కడ పిల్లలు ఏమొచ్చి నాకేమొచ్చి మ్యూజియం చూపించమని గొడవ చేస్తున్నారండి. 10 గంటలైంది మీరు ఇంకా మ్యూజియం ఓపెన్ చేయకపోతే ఆ పిల్లలు గొడవ పడలేకపోతున్నాను సార్. స్కిట్ ఇప్పుడు క్యాన్సిల్ అయింది. అది కూడా క్యాన్సిల్ చేస్తారా? నల్ల పిల్లెట్టే పోయింది, నల్ల పిల్లెట్టే పోయింది, అందుకే ఆపేసిన. ఇంతకు జరుగుతున్న స్కిట్ ఏంటి సార్? జూ పార్క్ స్కిట్ ఇదైనా కరెక్ట్ గా చేయండి సార్. ఏదో ఈడేదో బాగా చేసేటట్టు, ఈడేదో బాగా చేసేటట్టు. నేను కొత్తల్లో పెట్టినటువంటి బేకరీ అప్పుడు ఈగలు తోలుకుంటూ ఉన్నా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ లేడీస్ తొండోప తండాలుగా మాకు క్రీమ్ బన్ కావాలి, మాకు క్రీమ్ బన్ కావాలి. ఆర్పి ఏం చేస్తావో తెలీదు, మాకు క్రీమ్ బన్ కావాలి అంటున్నారు. ఓర్ని అమ్మవారు ఇంత డిమాండ్ ఎందుకు వచ్చిందని ఆ తర్వాత అర్థమైంది. నాగబాబు గారు December 31 ఈవెంట్లో మాట చెప్పారు, చదువుకునే రోజుల్లో అందరూ నన్ను క్రీమ్ బన్ అనేవాళ్ళు అని. చదువుకునే రోజులు ఆయన చెప్పిన మాట వల్ల ఈ రోజు నా పిల్లకాయలు చదువుకుంటున్నారు. ఓన్లీ క్రీమ్ బన్నే పెట్టా. లేడీస్ కి అంత ఇష్టం క్రీమ్ బన్ అంటే. ఒకసారి రష్మి గారు ఆర్పి బేకరీకి వచ్చారు. ఏమో ఆర్పి బర్త్డే కేక్ ఇస్తావా అన్నారు. మీ ఏజ్ ఎంత అన్నాను. అమ్మా అడగగానే ఏజ్ చెప్పేస్తారు ఏంటి సర్లేగానే 40 క్యాండిల్ కూడా ప్యాక్ చేయనింది. మేకప్ తో హ్యాండిల్ చేసిన ఏజ్ ని ఒక క్యాండిల్ బయట పెట్టేసింది. బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం తెలియజేసుకుంటూ ఈ రోజు అపశకునం లేకుండా బిస్కెట్ ఫినిష్ చేస్తాం కాబట్టి నా అసిస్టెంట్ వస్తాడు సార్. ఇప్పటికైనా రండి సార్, అక్కడ బోల్డ్ మంది అమ్మాయిలు వచ్చి క్రీమ్ బన్ కావాలి క్రీమ్ బన్ కావాలని అడుగుతాడు. సార్ తుమ్మి వచ్చింది మళ్ళీ ఆపుతారా? క్షమించాలి, వీడు తుమ్మినా కూడా బిస్కెట్ ఫినిష్ చేస్తాను. ఇది ప్రపంచంలోనే పల్లి పళ్ళు వచ్చినా నేను ఆపనంతే. ఇది ప్రపంచంలోనే సార్ పిల్లి అయినా ఆపను. ఇది ప్రపంచంలోనే అయినా ఆపను. ఇది ప్రపంచంలోనే. ఏమండి ఆర్పి గారు, ఇందాకేదో పిల్లి బల్లి అన్ని అడ్డొచ్చాయని చెప్పేసి మ్యూజియం ఆపేశారు. అక్కడ నా పిల్లలు ఫ్యామిలీ వెయిటింగ్ అండి ఆ జూకు రావాలని. 8 గంటలు అయిందండి, ఎప్పుడు జూ ఓపెన్ చేస్తారో చెప్పండి సార్. స్కిట్ ఆపేస్తున్నా. ఏమైందన్నా ఇన్ని వచ్చిన ఆపంది, ఇప్పుడు ఎందుకు ఆపుతున్నావు? ఆ 4 గాదర అభిషేకం ఈ గాడిది కొడు. అర్థమైంది నాకు, వీడు నిజమైన అపశకునం. నేను స్కిట్ ఆపేస్తున్నాను అంతే. అరే మీరు ఆపేస్తే నేను భాస్కర్ టీమ్ లోకి వెళ్ళిపోతా. అన్న ఇప్పుడు ఆపేయాలన్నా భాస్కర్ అన్న పదం కన్నా పెద్ద అపశకునం ఇంకేం లేదు. వద్దు ఇక్కడే ఉంటాను. ఇలా అనిపించింది బిస్కెట్. బిస్కెట్లు చాలా బాగున్నాయి. బిస్కెట్ల మీద బిస్కెట్లు మామూలుగా అయితే ఒక 2 వేసేవాడు, ఈ రోజు ఆల్మోస్ట్ 8 వేసాడు. బిస్కెట్లు షార్ట్ సర్క్యూట్ అయ్యాయి ఈరోజు. ఫ్యాక్టరీ పెట్టాను అన్నావు కదా, బాగుంది. చాలా ఫన్నీగా అనిపించింది. చిన్న ఒక అపశకునానికి మొత్తం సెటప్ే మార్చేయటం అనేది వెరీ గుడ్. క్రీమ్ బన్ నాగ్ బాబు గారు నైస్, ఆర్పి ఎంటర్టైన్ వెల్ గుడ్.